తెలుగు సెకండ్ సీజన్ మరింత రసవత్తరంగా సాగబోతుంది. కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లోకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎంటరయ్యాడు. తెలుగు టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ మేల్ యాంకర్గా తన హవా కొనసాగిస్తున్న ప్రదీప్ రాకతో అటు ప్రేక్షకుల్లోనూ ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాంకర్ ప్రదీప్ రాకపై ఎలాంటి ప్రకటన లేకుండా ఒక్కసారిగా భారీ సౌండ్తో మిస్టర్ పర్ఫెక్ట్ పాట ప్లే చేయడంతో ఇంటి సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రదీప్ చాలా ముదురు, ఎవరికి దొరకడు అనే విధంగా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉండడం గమనార్హం. ప్రదీప్ ఎంట్రీతో ఒక్కసారిగా బిగ్ బాస్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులంతా అతడికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. తేజస్వి అతడు అడుగు పెట్టగానే నెక్స్ట్ వీక్ పంపించేద్దామంటూ సరదా కమెంట్స్ చేయడం గమనార్హం. వైల్డ్ కార్డ్ అంటే ఎవరో ఒకరు వస్తారనుకున్నాం, కానీ ఇంత వైల్డ్గా ఉంటుందని అనుకోలేదని ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీలైనంతా ఇప్పుడే నవ్వుకుందాం, మున్ముందు మనం నవ్వుకునే పరిస్థితి ఉండదు, కొట్టుకోవడమే ఉంటుంది అంటూ ప్రదీప్ ను ఉద్దేశించి గీతామాధురి వ్యాఖ్యానించారు. ప్రదీప్ ఎంట్రీ ఇవ్వగానే కొందరు ఇంటి సభ్యులు అతని పెళ్లి ప్రస్తావన తెచ్చారు. మీకు పెళ్లి సంబంధాలేమైనా కుదిరాయా అంటూ ప్రశ్నించారు. దీనికి తేజస్వి రియాక్ట్ అవుతూ, ఈ షోలోకి వచ్చిన తర్వాత నీకు పెళ్ళవడం కష్టమే, లైట్ తీసుకో అంటూ పంచివేసింది. ఇంటి సభ్యులందరినీ ఒకచోట కూర్చోబెట్టిన ప్రదీప్, నేను మీవాణ్ణి, మీలాగే ఒకటిని కాబట్టి మీదాకా వచ్చే ముందు వట్టి చేతులతో రాదరుచుకోలేదు అంటూ వారికి ఏదో విషయం చెప్పాడు. అతడు ఏం చెప్పాడో తెలియదు కానీ అంతా ఎమోషనల్ అయ్యారు, ఏడ్ చేశారు. బహుశా ప్రదీప్ ఈ షోకు వచ్చే ముందు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల నుండి సందేశాలు మోసుకొచ్చినట్లు తెలుస్తుంది. అతడు చెప్పిన విశేషాలు ఏంటో తెలియాలంటే ఈ రాత్రి ప్రసారమయ్యే షో చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.